అందరం చాలా మనసు పెట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము ఇవాళ ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని. దానికి మీ వంతు మీరు కృషి చేసి పబ్లిసిటీ కూడా బాగా ఇస్తారని మీ అందరం ఆశిస్తున్నాము. ముందుగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ గారు అచ్యుత్ గారు. ఫస్ట్ ఏదైతే చెప్పారో దానిని మించి అవుట్పుట్ తీసుకుని వచ్చారు. అండ్ మీ అందరం చేసింది ఒక రేంజ్ కష్టం అయితే బోలే గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సినిమాలో మీకు బోర్ అనేది ఎక్కడ నాట్ ఈవెన్ 5 మినిట్స్ కాదు కదా 2 మినిట్స్ కూడా బోర్ ఫీల్ అవ్వరు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను బికాజ్ లైక్ ఎక్కడైనా చిన్న లాగ్స్ ఉన్నా కానీ అన్నీ మేము మళ్ళీ ఎడిటింగ్ చేసి చిన్న చిన్నవి కట్ చేసి చాలా క్రిస్పీగా 2 అవర్స్ మాత్రమే ఈ సినిమా నుంచి ఎలాంటి అంటే లైక్ నార్మల్గా ఉండే సినిమాల్లో హీరోయిన్ ఉంది డ్యూయట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా కథే మెయిన్ ఎంటర్టైన్మెంట్గా బేస్ చేసుకుని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే ఎమోషన్స్తో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం 31వ తారీఖున. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్క సినిమాల్లో కొన్ని సినిమాల్లో హీరోగా చేసి అండ్ హీరోయిన్స్గా చేసి అందరూ ఎవరికాలు ఈ సినిమాకి వచ్చేసరికి కథను నమ్మి ఇంత బాగా చేసాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ హిట్ ఫర్ మీన్స్ దండరాజ్ అన్న. 31వ తేదీ శుక్రవారం గురు పౌర్ణమి మంచి రోజున ధనలక్ష్మి తలుపు తట్టబోతుందండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమా గురించి చాలా ఫంక్షన్స్లో చెప్పడం జరిగింది. ఇది కథా కథనాలే హీరోగా చేసిన సినిమా అండి. ఇందులో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు, అందరూ పాత్రధారులే. పాత్రలు తప్ప ఇందులో క్యారెక్టర్స్ కనిపించవండి, క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు అనే వాళ్ళు కనిపించరు సినిమాలో, కాన్ఫిడెంట్గా చెప్పగలమండి. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ తయారవడానికి డైరెక్టర్ చాలా కష్టపడవచ్చు, డైరెక్టర్ చాలా అద్భుతంగా తీయచ్చు, కాకపోతే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లడం, రిలీజ్ చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అండి. అయితే సినిమా నిర్మిస్తాను అని చెప్పని మా తమ్ముడు ధనరాజు గారు అన్నప్పుడు ఆయన ఎలా చేస్తారో అనే ఒక చిన్న డౌట్ అయితే ఉండింది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు, అలాగే ప్రమోషన్ విషయంలో పెద్ద సినిమాలకు ధీటుగా ఆయన ప్రమోట్ చేయడం జరిగిందండి. ఒక్కసారి దయచేసి ఆయనకి మీ కరతాళతల ద్వారా అభినందనలు తెలియజేయండి. దీనికి వెనకాల సపోర్టుగా ఉన్న పెద్దలు రామ సత్యనారాయణ గారిని కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనేసి అంటే, ధనరాజ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాడు కానీ భీమవరం టాకీస్ ఆల్రెడీ 75th ఫిలిం అయినా సరే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాడు మన వాళ్ళు అనేసి అని ఇంత ప్రమోట్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. 2-3 డేస్ నుంచి ప్రమోషన్స్లోనే ఉన్నాను. నిజంగానే ఒక పెద్ద సినిమాకి ఎలాగైతే ప్రమోషన్స్ జరుగుతాయో అంతే రేంజ్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అండ్ మీ సపోర్ట్ ఫస్ట్ ఆడియో ఫంక్షన్ నుంచి ప్రెస్ మీ దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు ఇలానే ఉంది, ఇలానే ఉండాలి రిలీజ్ అయిన తర్వాత కూడా అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 31st రిలీజ్ అవ్వబోతుంది, ఫస్ట్ నుంచి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు అంతే ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఎస్పెషల్లీ ధనరాజ్ గారిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ధనలక్ష్మి ఆయనకు వస్తే అది కూడా ఇంకో సినిమాలో పెట్టి అది మళ్ళీ ఇలానే ఇక్కడే ప్రెస్ మీట్లు అన్నీ నడుస్తాయని నాకు తెలుసు. వన్స్ అగైన్ రిలీజ్కి ముందు డైరెక్టర్ అచ్యుత్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ధనరాజ్ గారికి అండ్ రామ్ సత్యనారాయణ గారికి అండ్ కెమెరామెన్ శివ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారికి అండ్ అలాగే సినిమాలో ఉన్న అందరు యాక్టర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్లీజ్ వాచ్ ధనలక్ష్మి తలుపు తడితే ఇన్ థియేటర్స్ జులై 31st. థ్యాంక్ యూ.